ప్రభుత్వ వ్యతిరేక ఓటు అప్పుడు ఈయన కూడా మనతోనే వస్తే 5% వచ్చినా 55 అవుతుంది అనే లెక్కే తప్పించి వాళ్ళు ఈయన్ని 40 కింద చూసుకోవట్లా. ఈయనకి కావాల్సినటువంటి ఆ ఇది రానంత వరకు ఈయనేంటి ఇంకో 4 రోజులు పోతే వాళ్ళు దగ్గుతారు. ఇక లేదు అనుకుంటే కనీసం పవర్ షేరింగ్ కన్నా వస్తారు. అంటే ఇక్కడ ఎదురుచూపులు పవన్ చూస్తున్నారా చంద్రబాబు నుంచి అన్న క్లారిటీ వస్తుందని, చంద్రబాబు ఈయన ఫైనల్ డిసిషన్ ఏం చెప్తారని చెప్పి చంద్రబాబు వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, కాకపోతే ఇద్దరు కూడా చెప్పుకుంటున్నారు, కానీ షరతులు వర్తిస్తాయి. ఇక్కడ అంటే ప్రపోజల్స్ జరిగిపోయినాయా? అది ప్రపోజల్స్ అయింది కదా, ప్రపోజల్ ఓపెన్ ప్రపోజల్ అయిపోయింది. నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అనేది లవ్ సిగ్నల్ రెడీ రెడీ అని ఆయన, ఆ తర్వాత నాయకత్వం నాకని ఈయన, నాయకత్వం నాకే అని ఆయన, కొన్ని సీట్లు త్యాగం అని కూడా ఇంకొక ప్రపోజల్. అంటే యాక్సెప్టెన్సీకి ముందు కండిషన్స్, కండిషన్స్ ప్రపోజల్స్ అయితే అయిపోయాయి. అంటే లవ్ అయిపోయింది, పెళ్లి చేసుకునేటప్పుడు ఇప్పుడు మామూలుగా లేబర్లో పెళ్లి చేసుకునేటప్పుడు రేపటి గురించి ఏంటి అనేది ఆలోచించరు. మధ్యతరగతిలో చేసుకునేటప్పుడు కూడా ఆలోచన, అంటే ప్రేమ బాగా బలంగా ఉన్నప్పుడు పెద్దగా ఆలోచించరు అవతలడు నన్ను చూసుకుంటాడా లేదా, లేకపోతే అవతల అమ్మాయి నాతో కరెక్ట్గా ఉంటుంది అనేది. అలా కాకుండా వెల్ సెటిల్డ్ అయినటువంటి ఇద్దరు ప్రేమించుకుంటే బోర్డు ఆలోచిస్తారు, రేపు పొద్దున్నే నేను చేసుకుంటే నన్ను ఉద్యోగం మానేయమంటే ఎట్లాగా, వాళ్ళ అమ్మా నాన్నలు నేను చూసుకోవాలా, అట్లాగే అబ్బాయి కూడా ఈ అమ్మాయిని చేసుకుంటే నేను ఎక్స్ట్రా పని చేయాల్సి ఉంటుందా, ఇవన్నీ ఆలోచించుకుని చేసుకుంటారు. ప్రస్తుతం వీళ్ళిద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, అంటే వెల్ పొలిటికల్ ఎడ్యుకేటెడ్. దాంతో ఏంటంటే సంబంధం, ఇప్పుడు సాధారణంగా వాళ్ళ అబ్బాయిల పెళ్లిళ్ళు అమ్మాయిల పెళ్లిళ్ళు ఎందుకు జరగట్లేదు 30 వచ్చిన తర్వాత కూడా, అంటే ఇద్దరు ఆలోచనలో తీరు ఎరుగు. ప్రస్తుతం ఆ స్థాయిలో వీళ్ళ సంబంధం ఉంది, ఇద్దరికి అడ్వాంటేజెస్ కావాలి, డిసడ్వాంటేజెస్ ఇద్దరు కూడా అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఒకటి